హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్తో పాటు పురపాలక శాఖ విభాగ అధిపతులు మరియు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కేటీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దీన్ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న అధికారులంతా ఈ క్షేత్రంలో ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాళ్లకు వరద ప్రభావిత ప్రజల్ని తరలించాలని, వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కూడా కల్పించాలన్నారు. ఇలాంటి క్యాంపుల్లో ప్రస్తుతం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని సూచించారు. We need to set up a number.